నేను చూపిస్తాను చూడండి. సో యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మానవుల ఇండ్లన్నిటికీ సరిపోవు విధముగా ద్వారస్థానము చెప్పేదను వినుము. ఓకే, సో ఇంటి యొక్క పొడవు వెడల్పులను 9 పదములు చేయవలెను. మేడలకు దేవాలయములకు తూర్పు మధ్యమును మహేంద్ర పదముననే, తూర్పు ద్వారమును మహేంద్ర పదముననే, లేక మధ్య సూత్రమునకు ఎడమవైపు ద్వారమును పెట్టవలెను. సో మీకు ఒక పాయింట్ ఇక్కడ అర్థమైందో లేదో, మధ్య సూత్రానికి ఎడమవైపు అన్నారు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, బయట నుంచా సార్ ఇది లోపల నుంచా అని. ఇందులో మీరు దక్షిణానికి సంబంధించి కూడా చూస్తే ఇక్కడ చూడండి, గృహక్షత పదములో మహాద్వారము పెట్టవలెను లేక మధ్య సూత్రమునకు ఎడమ వైపున ద్వారము పెట్టవలెను. క్లియర్గా పెట్టారు చూడండి. మళ్ళీ పడమటి దిక్కున కూడా చూస్తే ప్రధాన ద్వారము గల దేవాలయము రాజహర్షములకు పుష్పదంత పదము లేక మధ్య సూత్రమునకు ఎడమ వైపున మహాద్వారము పెట్టవలెను. సో ఇక్కడ కూడా అర్థమైంది కదా. మళ్ళీ ఉత్తర ద్వారం కూడా మీరు చూస్తే మహాద్వారం భల్లాట స్థానంలో అంటే వాయువ్యం నుంచి 4వ స్థానం గురించి చెప్పబడింది ఇది. సో లేక మధ్య సూత్రమునకు ఎడమ వైపున పెట్టవలెను. ముఖ్య నాగ అనిల రోగ శేష అసుర పదములలో ఉపద్వారములు కిటికీలు పెట్టవలెను అని ఉంది. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈశాన్యము మొదలుకొని ఆగ్నేయము నైరుతి వాయువ్యము. సో ఇది ఇంపార్టెంట్ కాదండి. సో ఇదొక ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ అన్నమాట. సో ఇది మనకు మనసారకు సంబంధించి చూసుకోండి ఇక్కడ మనసార గ్రంథము. సో వీటికి దాంట్లోనే ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, అట్టి గురుస్థానమున అంటే మధ్యద్వారం అన్నమాట, గురుస్థానమున మధ్యద్వారము నుంచవలసి ఉన్న ఆ దిగ్భాగ మధ్య సూత్రమునకు కొంచెం ఎడమ వైపునకు ద్వార మధ్య సూత్రమును జరిపి ఉపమధ్యము నందు ద్వారము స్థాపించదగి ఉండును. అంటే ఇది ఇండ్లకు సంబంధించింది. సో ఇక్కడ కూడా మీరు చూడండి, మధ్య సూత్రస్య వామేతు ద్వారం కూర్వా దిచక్షణాం. సో అని మనసారమునందు చెప్పబడినది. సో మన ఇక చూడండి, ఇది మనకు తూర్పు అన్నమాట. ఈ తూర్పులో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొట్టమొదటి స్థానంలో అంటే ఈశాన్యం నుంచి మొదటి స్థానంలో పెడితే గనక అగ్నిభయము, దాని తర్వాత పర్జన్యలో పెడితే శ్రీలాభము, దాని తర్వాత జయంతలో పెడితే జయం ధనప్రాప్తి, మహేంద్ర స్థానంలో పెడితే రాజానుగ్రహము అధికారము, సూర్యస్థానంలో పెడితే శత్రుత్వం పుత్రనాశనం. ఇది చదవంగానే సార్ మీరు సెంటర్ డోర్ పెట్టొద్దన్నారు కదా, మరి సెంటర్ డోర్ పెడితే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అక్కడ రాసి ఉంది కదా సార్, మేము చదివాం సార్ అని చెప్పి మాట్లాడతాం. అది చదివే ముందు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, అట్టి గురుస్థానమున మధ్యద్వారము నుంచవలసి ఉన్న ఆ దిగ్భాగ మధ్య సూత్రమునకు కొంచెము ఎడమ వైపునకు ద్వార మధ్య సూత్రమును జరిపి ఉపమధ్యము నందు ద్వారము స్థాపించదగి ఉండును. ఇక చూడండి, మీకు ఇది కూడా చదివి చూపిస్తాను, మధ్య సూత్రస్య వామేతు ద్వారం కూర్వా ద్విషక్షణాం అని మనసారమునందు చెప్పబడినది. సో ఇక చూడండి, సత్యస్థానంలో అసత్యము మిత్రభంగము భృష పతివియోగం క్రూరత్వం ఆకాశస్థానం అంటే 8వ స్థానం చోరభయం వినాశనం అగ్నిస్థానం పూర్తి మూలలకు పెడితే యజమాని హాని. అదేవిధంగా ఇప్పుడు దక్షిణం గురించి చూద్దాం. సో దక్షిణంలో మొదటి స్థానంలో పెడితే యజమానికి హాని, మళ్ళీ పుషస్థానంలో పెడితే సేవక వృత్తి హాని, 3వ స్థానంలో పెడితే నీచత్వం కర్తకు హాని, 4వ స్థానం సంతాన ప్రాప్తి సంపద, 5వ స్థానం సర్వనాశం అని ఉంది. కానీ ఇందాకనే మీకు చూపించాను, ఆల్రెడీ ప్రూఫ్ చూపించాను, మధ్యస్థానంలో కాకుండా మీరు ఖచ్చితంగా 1 ఇంచ్ ఎడమవైపు జరపాలి. ఇంటి లోపల నుంచి చూస్తే ఎడమవైపు, బయటి నుంచి చూస్తే కుడివైపు జరపాలి. అట్లానే 6వ స్థానంలో సర్వకార్యసిద్ధి, 7వ స్థానం దరిద్రం, 8 సంతానహాని, 9 సంతానపీడ. అదేవిధంగా మళ్ళీ పడమరలో చూస్తే గనక చూడండి, పూర్తి నైరుతి మూలకు మొదటి స్థానంలో పెడితే సంతాన పీడ, 2వ స్థానం శత్రుభయం, 3వ స్థానం పుత్ర ధనలాభం. అంటే నైరుతిలో మనకు నైరుతి నుంచి 3, 4, 5 చెప్పారండి, అది 1 అది యాక్చువల్గా. ఇక్కడ చూడండి మళ్ళీ, సుగుణ సంపద వృద్ధి ఎక్కడ 4వ స్థానం, 5వ స్థానం ధనలాభం చోరభయం, 2 ఇచ్చారు,
ధనలాభం వస్తుంది, చోరభయం అన్నారు. కానీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే 1 ఇంచ్ ఎడమవైపు, అంటే ఇంటి లోపల నుంచి చూస్తే ఎడమవైపు అంటే నైరుతి వైపుకి జరిపి పెట్టాలి, బయట నుంచి చూసినప్పుడు కుడివైపు. అట్లానే మళ్ళీ 6వ స్థానం చూస్తే శ్రమ రాజభయం, 7వ స్థానం క్షీణత శోకం, 8వ స్థానం వ్యాధి పీడ, 9వ స్థానం వధరోగం బంధనం. సో ఇలా మనకు చెప్పబడింది. నెక్స్ట్ ఇప్పుడు ఉత్తరానికి సంబంధించి చూస్తే వధరోగం బంధనం 1వ స్థానం, 2 సర్ప శత్రుభయం, 3 సదాభారం ధనాసుతలాభం, ఇది 3వ స్థానం, 4వ స్థానం భల్లాట కీర్తి ఐశ్వర్యం సోమ ధర్మవర్తన, 6వ స్థానం జలగండం మరణం, 7వ స్థానం కుక్షిరోగం శ్రీ దోషం ఉదిత, అంటే 8వ స్థానం శ్రీ ధననాశనము, శిఖి అగ్నిభయము. ప్రధాన ద్వారమునకు ఎదుట 4 వీధులు కలిసిన రాజవీధి చత్వరము అంటారు దాన్ని, యుండి వేధించిన అంటే 4. ఇప్పుడు ఇట్లా ఇల్లుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా ఇల్లుంది, ఇట్లా సెంటర్లో 4 సెంటర్స్ వచ్చాయనుకోండి, డైరెక్ట్ హిట్టింగ్ అనమాట. సో ఇది చాలా చాలా డేంజరస్, సేవా జనకము వలన కష్ట నష్టములకు గురి అయి ప్రవాసమును కలిగించు, అంటే ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని. నెక్స్ట్ ప్రధాన ద్వారానికి ఆపోజిట్లో ధ్వజస్తంభం లేదా ఏదో ఒక స్తంభం ఉంది, ఇది ధ్వజ వేద అంటారు, దీని వలన ద్రవ్య నాశనము. నెక్స్ట్ బంధనము భయము ఐశ్వర్య హాని కలుగును వీటితోనే అనమాట. స్తంభములు ఎదురుగా ఉన్న స్త్రీలకు అరిష్టము. సో చాలా వరకు స్త్రీలకు అరిష్టం అన్నాం. నెక్స్ట్ వ్యాధులను కలిగించును. సింహద్వారమునకు ఎదుట దేవాలయమున్న వినాశనము కలిగించును. బ్రాహ్మణ గృహము ఎదురుగా ఉన్న కులనాశనము కలిగించును. సో ఇక్కడ కులనాశనము అంటే ఏమీ లేదండి, చాలా సింపుల్గా చెప్తాను మీకు. కులనాశనం అంటే మనం ఏదైతే వృత్తి చేస్తుంటామో ఆ వృత్తి వదిలేసేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాము. సో ఈ బ్రాహ్మణ గృహము ఉండడం వల్ల ఎందుకు ఆ నష్టం జరుగుతుంది అనే కారణము నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రస్తుతానికి అది ఇక్కడ చెప్పను. సో సింహద్వారమునకు ఎదురుగా రథము మొదలగు దేవత వాహములు ఉన్న కానీ లేదంటే పుట్టలు మట్టి దిబ్బలున్నా కానీ విదేశ గమనము అంటే ప్రయాణానికి సంబంధించినవి ఉంటున్నాయి కదా. సో ఇదేమవుతుంది అంటే ఆటోమేటిక్ మీరు కూడా ప్రయాణం నుంచి వెళ్ళిపోతారు అని అనమాట. దాని తర్వాత ఈ మట్టి దిబ్బెలు అంటే పెద్ద పెద్ద దిబ్బెలు రౌండ్గా ఉంటాయి, పైకి ఇట్లా ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఉన్నా కూడా ఈ విదేశాగమనము కలిగించును. సో సింహద్వారమునకు ఎదురుగా వృక్షముండిన తరు వేద అంటది, అంటే వృక్షవేద కలిగిన శిశువులకు. సో ఇక్కడ చూడండి, శిశువులకు హాని కలిగించును అని ఉంది. సో అలాగే ఇక్కడ చూస్తే సింహద్వారం మీద వృక్షముల నీడ లేదా ధ్వజస్తంభ గోపుర ఆలయ నీడ ఓకే ప్రసరించిన దరిద్రము కలిగించును. కాబట్టి ఈ గృహాలకు కానీ చెట్లకు కానీ మన ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండొద్దండి అని 100 వీడియోల్లో చెప్పాను. చాలా దూరం ఉండాలని చెప్తున్నాను. అందుకనే ఇక వినని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టే వాళ్ళకి ఏం చెప్పలేము. నెక్స్ట్ సింహద్వారమునకు ఎదురుగా దిగుడు బావి లేదా వాపి అంటాం యున్న సన్నిపాత జ్వరము భయము కలిగించును. ఇక్కడ మీకు చెప్పాల్సిన కూపము ఎదురుగా ఉండిన యజమాని అపస్మర మూర్ఛము. సో సింపుల్గా మూర్ఛ వ్యాధి అంటే తెలుసు కదా అందరికీ. సో ఇది మూర్ఛ. నీటి కాలువ ఎదురుగా ఉన్న దుష్టత్వము కలిగించును. నీటి గుంట ఎదురుగా ఉన్న దరిద్రము కలిగించును. ధన వ్యయం కలిగించును. బురద గుంట యున్నచో పంకవేదచే శోకము కలిగించును. సో ధన వ్యయం కలిగించును. బురద గుంట యున్నచో పంకవేదచే శోకము కలిగించును అన్నాం. నెక్స్ట్ సింహద్వారమునకు ఎదురుగా నీటి తొట్టె లేదా తొట్టి నీటి తొట్టి లేదా నీళ్ల కుండియున్నచో దుష్ట సలహాలిచ్చు స్నేహితులు లభింతురు. అంటే సింపుల్గా ఏం లేదండి, మీకు లభించే స్నేహితులందరూ ఏదో పనికిమాల సలహాలు ఇచ్చి మొత్తం నాశనం పట్టిస్తారు. నెక్స్ట్ సింహద్వారమునకు ఎదురుగా పెద్ద గొయ్యి ఉన్నచో ధననాశనము కలిగించును. బురదగుంట కసపు గుంట యున్నచో ఆర్మో వ్యాధి కలిగించును. సింహద్వారము గడప క్రిందుగా నీరు ప్రవహించిన ధన వ్యయము సంతానమునకు హాని కలిగించును. సింహద్వారమునకు ఎదురుగా క్షౌరశాల అంటే మనం కటింగ్ చేసుకుంటుంటాం కదా యున్నచో వ్యాధులు కలుగును.
కుమ్మరి అవముయున్నచో సంతాన నష్టము కలిగించును, కుమ్మరి సారయున్నచో హృదయ వ్యాధి కలిగించును, దంపుడు రోలుయున్నచో యున్నగాని దంపుడుశాల ఎదురుగా ఉన్నగాని ధన హాని కలిగించును, సింహద్వారమునకు ఎదురుగా రాతి శిలలు గాని పెద్ద బండరాళ్ళు గాని యుండిన అశ్మరి రోగమును కలిగించును, శోకమును కలిగించును, కదిలింపజాలని పెద్ద బండరాయి ఇంటి గోడకు అభిముఖముగా యున్నచో దంతవేద ఎనబడి రోగ శోకము నిచ్చును. తన సింహద్వారమునకు ఎదురుగా పరునింటి ద్వారముయున్నచో విరోధము కలిగించును, ధననాశనమునిచ్చును, బయటి వాకిటికెదురుగా పరుని ఇంటి వాకిలియు గోడమూలయు కంభమూల్ జూయిడ దగదు అని కృష్ణవాస్తు చెప్పెను. సో ఇలా ఇతరుల ఇంటి గృహ ముఖద్వారము కానీ తన యొక్క మరి యొక్క ఇంటి అభిముఖ గృహద్వారము కానీ, అంటే ఆపోజిట్ ఇద్దరు ఇండ్లు ఉంటాయి, ఆ ఇద్దరు ఓనర్స్ ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉండకూడదు అని శాస్త్రం. పరస్పరము ఎదురుగా ఉండిన దృగ్వేద కలిగి ధననాశనమును మరణమును కలిగించును. అంటే రెండు ఇండ్ల మధ్యలో రోడ్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు అనమాట, తెంపుతున్నట్టు. సో అట్లాంటివి చాలా డేంజరస్ అండి, అట్లా పెట్టుకోకూడదు. సో ఇండ్లు కట్టేటప్పుడు సరైన సలహాదారుణ్ణి మీరు తెలుసుకోండి. నెక్స్ట్, తన గృహాన్నత ద్విగణిత దూరమునకు మించిన వ్యవధిలో అభిముఖ గృహము ఉన్న ఈ దృగ్వేద కలుగనేరదు అని చెప్పారు. పరుని ఇంటిది కానీ లేక తన మరి ఒక ఇంటిది కానీ గోడమూల సింహద్వారముకు ఎదురు ఉన్న విరోధము కలహము ధననాశనము వ్యాధి శత్రుభయము కలిగించును, అట్లానే పుత్ర సంతానమునకు హాని చేయును, రాజగ్రహము పొందెదరు అనుంది. అంటే సింపుల్గా ఇక్కడ సింహద్వారమునకు ఎదురుగా పరుని లేదా మరి ఒక ఇంటి దూలముయున్న కులక్షయము కలిగించును, నాగపాశముయున్న రాజదండనము కలిగించును, నాగదంతము ఎదురుగా ఉన్న పీడను కలిగించును, సింహద్వారమునకు ఎదుట కిటికీ యొక్క మధ్యభాగము యుండక కిటికీ యొక్క అంచు నుండి పారు తప్పి ఉండిన భార్య నాశనమవును, సంతానలేమి కలిగించును, గృహద్వారమునకు ఎదుట పరుని ఇంటిది గాని తన ఇంటిది గాని ఎగు వెన్ను చూచునట్లు యుండరాదు, ద్వారము పైన దూలములు యున్నగునవి నిలుపరాదు, ద్వారబంధము యొక్క నిలువు కమ్మీల మీద వరకు దూలములు వచ్చియున్నను దోషము నీయదు, ద్వారబంధముపై గల అడ్డకమ్మి ఎందలి మూడవ వంతు లోపు వరకు దూలములు మొదలగునవి పరచబడినను దోషము గాదని ప్రాచీన సాంప్రదాయముగా ఉన్నది, తన ఇంటి వెన్ను క్రిందను ద్వారమును ఇంచరాదు, ఇది నివాస గృహములందు ముఖ్యముగా దోషప్రదము. రాజవల్లభంలో ఏం చెప్పారు చూడండి, గృహ సింహద్వారమునకు కానీ ప్రాకార ద్వారమునకు కానీ ఎదురుగా ఉండి వేద కలిగించు కూప వృక్షాదులు ఆ గృహము యొక్క శిఖరోన్నతికి రెట్టింపు దూరమునకు మించి ఉన్న వేద కలిగింపజాలదు. శిఖరోన్నతి అంటే టోటల్ టాప్ వరకు ఎంత హైట్ ఉందో దానికి రెట్టింపు దూరమునకు మించి ఉన్న వేద కలిగింపజాలదు అన్నారు. అర్థమైందా? సో వేద కలిగించు వృక్ష కూపాదులను గృహసింహద్వారమునకు మధ్య అడ్డముగా రాజవీధి ఉన్న గాని ప్రాకారం గోడగా యున్నను వేద కలిగింపజాలదు, గృహము ఎందలి వెనక భాగమున గల ద్వారమునకు ఎదుటి దొడ్డి ఆవరణలో గల కూపము దోషప్రదము గాజాలదని పూర్వుల అభిప్రాయము. అంటే సో పృష్ఠద్వారమునకు ఎదుట కూపముయుండిన దోషము నిచ్చునని కొందరు భావించుట గలదు. అట్టి పృష్ఠద్వారము నుండి కూపము కనిపించకుండా అడ్డుగోడను ఎత్తుగా నిర్మించిన చాలును, ద్వారము పైన మరి ఒక ద్వారము యుంచరాదు, అది ధన వ్యయమును కష్టములను దరిద్రమునను కలిగించును. ద్వారం పైన మరి ఒక ద్వారము యుంచరాదు, అది ధన వ్యయమును కష్ట నష్టములను కలిగించును, దరిద్రమును కలిగించును, ద్వారమునకు ఎదురుగా ద్వారము యుండినను
దోషము నిచ్చును. సింహద్వారమునకు ఎదురుగా పృష్ఠద్వారము నుంచవలెనని విశ్వకర్మ అభిమతము. గృహమునందలి ఇతర మగు ద్వారములు, గదులయందలి ద్వారములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలసిన నియమము లేదని తెలియచున్నది. అంటే ఇంటి లోపలుండే డోర్లకు సంబంధించి ఇది లేదండి, వర్తించదు. మెయిన్ డోర్కి ఆపోజిటే ఎండ్ వరకు క్లియర్ ఉండాలి. సో గృహసింహద్వారమునకు వెనుక ఎదురుగా పృష్ఠద్వారమును ఉంచకపోయినను, ఎదుట ప్రాకార ద్వారమును ఉంచకపోయినను దోషము లేదని పూర్వులు భావించిరి. అయితే దానికి సంబంధించిన కండిషన్లు చెప్పాను నేను. ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ డోర్లకు సంబంధించిన నియమాలు పాటించము అన్నప్పుడు మీరు సింపుల్గా ఒకటే చూడాలి. ఏంటంటే డోర్ ఆపోజిట్ డోర్ పెట్టినప్పుడు కిటికీ పెట్టండి, కిటికీ పెట్టినప్పుడు గూడు పెట్టండి అని చెప్పాను. పూర్వీలు అది పాటించారు, కానీ పుస్తకాల్లో మనకు అవి దొరకవు. కొన్ని రహస్యాలు గురువుల నుంచి నేర్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గృహములకు పెట్టబడిన ద్వారములు పెద్దవి అయినను చిన్నవి అయినను అన్ని ద్వారముల యొక్క శీర్ష భాగములు ఒకే వరుసలో ఉండవలను. కొన్ని పొట్టివి, కొన్ని పొడవు గలవి అధిక వ్యత్యాసము కలిగి ఉండరాదు. తక్కువ ప్రమాణము కలది చోర భయమునిచ్చును, అధిక ప్రమాణము గలది రాజభయమునిచ్చును. అంటే ఇష్టం వచ్చినట్టు నేను పెద్దది పెట్టుకుంటాను, నేను చిన్నది పెట్టుకుంటాను అంటే కాదండి. సో మెయిన్ డోర్ ఒక్కటి పెద్దది ఉండాలి, మిగతా అవన్నీ చిన్నగా ఉండాలి. ఓకే. నెక్స్ట్, గృహ గర్భము యొక్క లోకొలత వెడల్పు నందు నాలుగవ వంతు ద్వారమునందలి అడ్డుకొలతగా యుండునట్టుగా యుండనగును. అట్టి అడ్డకమ్మి కొలతకు రెట్టింపు సింహద్వారము యొక్క నిలువు కమ్మి కొలత యుండనగును. ఇది గృహ సింహద్వారమునకు వర్తించును. సో సింహద్వార లక్షణం అనేది వేరుగా ఉంది. చూసారా ఇక్కడ అడ్డం ఎంత ఉందో దానికి డబుల్ తీసుకోమని చెప్పారు. సరే ఈ కాలంలో అట్లా పాటిస్తున్నారా? చాలామంది పాటించే విధానం ఏంటంటే అడ్డమేమో 5 తీసుకోండి, పొడవేమో 8 తీసుకోండి అంటారు. ఇది ఏం పనికి మాల పరిశానలు అర్థమే కాదు. చాలామందిని ఈ డోర్ల విషయంలో పరిశాన్ చేస్తున్నానండి. అసలైన వాస్తు తెలుసుకోండి దయచేసి. ఇది గృహ సింహద్వారమునకు వర్తించును. గృహ గర్భ ప్రమాణంపై ఆధారపడి సింహద్వార ప్రమాణ నిర్ణయం. ఇక్కడ వరకు ఇవన్నీ అయిపోయినాయండి. అయితే ఇక్కడ మనకు ధ్వజాయానికి సంబంధించిన 73, 41 అని, 71, 39 అని ఇవన్నీ కొలతలు జనరల్ వాస్తుకి సంబంధించిన కొలతలు. అంటే మీరు ఆయాది గణితం ప్రకారం మేము పాటించాం సార్, మాకు సింపుల్గా చెప్పండి అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, పాటించుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా అసలు నియమాలు చదువుతూ పోతే ఇంకా 5-6 పేజీలు ఉన్నాయి చూడండి. సింహద్వారం, ఇంకా సింహద్వారాలు నడుస్తూనే ఉన్నాయండి. సో ఇక్కడ వరకైతే మీకు